ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లు రెండు రోజుల్లో స్వీకరించడం ప్రారంభిస్తారు సో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయాలనుకుంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అండ్ ఏమేమి అవుతాయి అంటే అర్హతలు ఆ పంచాయతీలు ఏ పంచాయతీలో పోటీ చేయాలనుకుంటున్నారో ఆ పంచాయతీలో ఓటర్గా నమోదై ఉండాలి నామినేషన్ల పరిశీలన సమయానికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉండకూడదు మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు ముందు పుట్టి ఉంటే ఏం పర్లేదు ఆ డేట్కి తర్వాత అయితే ఇద్దరు పిల్లలు పుట్టి ఉండకూడదు నెక్స్ట్ ఎవరైనా కనుక దత్తది ఉదాహరణకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సో నేను ఎన్నికల్లో పోటీ చేయాలి కాబట్టి ఒక పిల్లల్ని ఎవరికైనా కనుక దత్తత ఇచ్చేశారు అని అనుకుందాం అప్పుడు ఇద్దరు ఏమన్నారు పోటీ చేయొచ్చా అంటే చేయకూడదు ఎందుకంటే ఎవరైనా దత్తత ఇచ్చినా కూడా ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలుగానే పరిగణిస్తారు దత్తత తీసుకున్న వాళ్ళ పిల్లలుగా వాళ్ళను పరిగణించరు సో అలా కూడా ఎలిజిబిలిటీ ఉండదు నెక్స్ట్ ఎవరైనా ఒక వ్యక్తికి రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు ఉన్నాయనుకుందాం వాళ్ళు రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయి అయితే మొదటి భార్యకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు రెండవ భార్యకు ఒక పిల్లలు లేకుంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం అయితే ఆ వ్యక్తికి ఇద్దరి పిల్లలను కలిపే తండ్రికి లెక్కిస్తారు సో ఆ వ్యక్తి అనర్హుడు పోటీ చేయడానికి బట్ ఇక్కడ రెండో భార్య ఉంది చూశారు ఒకరిద్దరు పిల్లలు రెండో భార్య పోటీ చేయొచ్చు కానీ ఆ వ్యక్తి అయితే అనర్హుడు ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్ పోటీ చేయడానికి ఇంకెవరైనా ఉద్యోగస్తులు పోటీ చేయకూడదు ఎవరైనా ఉద్యోగస్తులు పోటీ చేయాలనుకుంటే రాజీనామా చేసి అది యాక్సెప్ట్ ఆమోదం పొంది ఉండాలి ఇంకా రేషన్ డీలర్లు ఉంటారు కదా వీళ్ళు పోటీ చేయొచ్చు రేషన్ డీలర్లు పోటీ చేయొచ్చు ఇది పరిస్థితి నెక్స్ట్ ఇంకా పోటీ చేయాలి అనుకుంటే నామినేషన్ రుసుము ఎంత అని అంటే వార్డు మెంబర్స్గా పోటీ చేసే ఎస్సీ ఎస్టీ బీసీలకైతే రెండు వందల యాభై రూపాయలు ఓసీలకైతే ఐదు వందల రూపాయలు సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళకనుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే వెయ్యి రూపాయల నామినేషన్ రుసుం ఓసీలకు అనుకుంటే రెండు వేల రూపాయలు నామినేషన్ రుసుం ఇంకా దరఖాస్తులు ఏం కావాలి అంటే ఓటర్ ఐడి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆమె పంచాయతీకి ఏమీ బాకీ లేమని చెప్పి పంచాయతీ సెక్రటరీ ఒక నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తారు ఆ నో డ్యూ సర్టిఫికెట్ ఒకటి పోలీస్ క్లియరెన్స్ ఒకటి ఇంకొక ఏడు ఫోటోలు ఏడు ఆ తర్వాత ఏదైనా కనుక రిజర్వ్డ్ కేటగిరీ అనుకుంటే వాళ్ళ కులాన్ని ధృవీకరించే పత్రం ఒకటి ఇవి తీసుకొని ఏమంటారు రెండు సెట్లు కాకుండా మూడు సెట్లు కాకుండా ఐదు సెట్లు నామినేషన్లు అయినా కూడా వేయచ్చు అంటే ఎక్కడైనా కనుక పొరపాటున తప్పులు వేస్తాము అటు ఇటు అని ఇవి ఎన్ని వేసినా కనుక పరిశీలించి ఫైనల్గా తేల్చేటప్పుడు ఒక్కదాన్నే పరిగణలోకి తీసుకుంటారు అండ్ నామినేషన్ వేసేటప్పుడు మీరేమి ధృవీకరణ పత్రాలు ఇవ్వవలసిన అవసరం లేదు అందులో టిక్ మార్క్ ఉంటుంది మేమేం ధృవీకరణ పత్రాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఆ టిక్ మార్క్ ఇచ్చి నామినేషన్ వేసేయచ్చు తర్వాత అది పరిశీలించి ఆ రోజు ఫైనలైజ్ చేసే సాయంత్రం ఐదు గంటల కంటే ముందు వెళ్ళి కావలసినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వచ్చు సో ఇవి ప్రధానంగా మీరు పోటీ చేయాలనుకుంటే పరి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి విషయాలు